డ్రైనేజీ నుండి నీరు పొంగుతున్నా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన కుష్టి వ్యాధిగ్రస్తులు. రామచంద్రపురం మెయిన్ రోడ్డు, మా ఇల్లు ఉన్నాయి, కానీ డ్రైనేజీ నుండి నీరు పొంగుతున్నా అధికారుల దగ్గర ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ తమ మందులకు కూడా సరిపోవడం లేదని, పింఛన్ పెంచాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఏ అనారోగ్యంతో ఉన్నా కనీసం అంబులెన్స్ కూడా వచ్చే రోడ్డు లేదని, అధికారులు తమ సమస్యలు పరిష్కరించి కుష్టి వ్యాధిగ్రస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అందు గురించి కూడా మేము కలెక్టర్ అమ్మగారు కలుసుకోవాలని వచ్చాము. మరి ఏమో అమ్మగారు ఏం చేస్తారో అని చెప్పి మరి గవర్నమెంట్ డబ్బులు కూడా మాకు కావాలనుకుంటున్నాయి. మీరు కూడా పెన్షన్ కూడా మాకు పెంచాలని మేము కోరుకుంటున్నాము. మీ అందరిని కూడా మనం చేస్తున్నాము, అమ్మగారిని కూడా కలెక్టర్ అమ్మగారిని కూడా మేము అడుగుతున్నాం. మీ అందరికీ కావాలి. నా పేరు సనీ నాగోవాలి, రామచంద్రపురం డిఆర్ఎం తీరు జిల్లా రామచంద్రపురం మండలాన్ని స్వార్థపేట లపరచుకోవాలి. మేమందరూ కూడా కుష్టి వ్యాధిగ్రస్తులము. మాకు మా గ్రామం దగ్గర గ్రామం నుంచి లోపలికి వెళ్ళడానికి, మా విలేజ్లోకి వెళ్ళడానికి, కాలనీలోకి వెళ్ళడానికి, రోడ్డు దగ్గర దారులు దగ్గర మూసేసి అంబులెన్స్ వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఒక ప్రాబ్లం ఉంటుందండి. దాని గురించి కలెక్టర్ గారికి సంబంధించడానికి వచ్చాం. దాంతోపాటు డ్రైనేజీలో నీరు ఉండిపోయి తద్వారా దోమలు పెరిగిపోయి డెంగ్యూ మలేరియా చికెన్ గుని ఇలాంటివి వచ్చి చావంచి వరకు వెళ్ళి తిరిగి రావడం జరిగిందండి. దాని గురించి చాలా బాధపడుతున్నాం. మాకున్న సహాయంగా మాకు వచ్చిన ఈ యొక్క కుష్టి వ్యాధిగ్రస్తు వలన మాకు ఏదైతే గవర్నమెంట్ వారు పింఛన్ ఇస్తున్నారో 3,000, ఆ పింఛన్ మాకు మందులు కొనుక్కోవడానికి కూడా సరిపోవట్లేదండి. దాని గురించి కూడా కలెక్టర్ గారిని మాట్లాడడానికి వచ్చామండి. ఇద్దరిని బాబు మా సమస్య. నేను డ్రైనేజీ గురించి అనేసి మా మున్సిపల్ కమిషనర్ గారిని కలిసామండి. 2 సార్లు 3 సార్లు కలిసాము. అయితే ఆర్డీఓ గారు మేడం గారిని కూడా కలిసామండి. వారు ఏమన్నారంటే బడ్జెట్ లేదు, బడ్జెట్ వస్తే మేము చేస్తామనేసి చెప్పి ఉన్నారండి. దాని గురించి కలెక్టర్ గారికి మళ్ళీ వినియోగించడానికి వచ్చామండి.